కోస్తాంధ్రపై కొనసాగుతున్న ఆవర్తనం కోస్తాంధ్ర తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ శాఖలు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. ఇక వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక మనం కనుక చూసినట్లయితే, గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, బాపట్ల అన్ని జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్, అదేవిధంగా అమరావతి వాతావరణ శాఖలు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, హైదరాబాద్, మేడ్చల్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉందని కూడా, ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లయితే హైదరాబాద్ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి లైవ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి.